బిజినెస్. భార్యకి భయపడి బౌన్సర్ పెట్టుకున్నాడో భర్త. మరి బౌన్సర్ ని పెట్టుకున్న భర్త భార్యని గెలిచారో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవాంధికం. చెప్పరాను అందుకే సార్ ఆ ఫైల్ ని టేబుల్ మీద పెట్టాను రా. ఒకసారి చూడు. ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? మా ఆఫీస్ నుంచి నా కొలీగ్ నందకిశోర్ ఫైల్ గురించి అడిగితే చెప్తున్నానే. ఏం తక్కువ లేదు, ఉదయం నుంచి చెప్తున్నా బీరో తల కనపట్లేదు, వెతుకో వెతుకో అని చాలా వెతుకో. దొరికిందా? దొరికిందే. ఈ బుద్ధి బుద్ధి ముందుంటే బాగుండేదిగా దేవుడా. తాళం దొరికింది, ఒకటి రెండు దెబ్బలతో బతిపోయింది, లేకపోతే చేతిలో నాకు వాసిపోయింది. హలో పద్మారావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఏమైంది? మీ కాంబినేషన్ ఏంటో, మీ ఆవిడ డామినేషన్ ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. భార్య ఎలా ఉండాలో తెలుసా మూర్తి నీకు? ఎలా ఉండాలి? ఏమే పిలిచావా? భర్త ముందు నుంచి పిలిస్తే భార్య వెనక నుంచి పరిగెత్తుకుంటూ రావాలి మూర్తి. ఒకసారి కళ్ళు మూసుకోవే, కళ్ళు తెరు. నా బండి తాళం కనబడలేదు, అర్జెంట్ గా వెతికి తీసుకురా. ఒక్క నిమిషం వెతుకుతానండి. తాళం దొరికిందండి. చూసావా? భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకురావాలి, కానీ నువ్వు భార్య బీరువ తాళం మర్చిపోతే నువ్వు వెతికి తీసుకొస్తున్నావు. మగజాతికే అవమానం, మగజాతికే అవమానం. అబ్బా, భార్య అంటే అలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? బెప్పంగళ్ళ ఉన్నాడు, బెప్పంగళ్ళ ఉన్నాడు. చీకటికి భయపడకపోయినా పర్వాలేదు, నిప్పుకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ పిల్లానికి భయపడాలి పద్మారా. రైట్, యు ఆర్ రైట్, కరెక్ట్. పిల్లానికి భయపడితే మన ఆయుష్ బాగుంటది, మన వాయిస్ బాగుంటది. నీ బొందరా, నీ బొంద. సిగ్గులేదురా అలాంటి మాటలు మాట్లాడడానికి? నీ మాటలు ఏ మగాడైనా విన్నాడనుకో నీ మీద ఊస్తాడరా? వాడు ఊసినా ఏం చేసినా పద్మారావు. కానీ పిల్లానికి భయపడాలి పద్మారావు, పిల్లానికి భయపడాలి పద్మారావు. పోనీ బతుకు జరా. భయస్థుడు ఇంటి పక్కన ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా ఫస్ట్. నువ్వు ఏమైనా పడి పద్మారావు, పిల్లానికి మాత్రం భయపడాలి పద్మారావు, పిల్లానికి మాత్రం భయపడాలి పద్మారావు. ఈ డిసైడెడ్ చేత కాని వాడు భయపడతాడు రా, నాకు అవసరం లేదు, అలా భయపడ్డావు. పులి రా పులి, అర్థమైందా? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురంలో బంగాళదుంప కూర బాగోలేదన్నందుకు భర్త నోట్లో బాంబు పెట్టి కాల్చిన భార్య. తాడేపల్లి గూడెంలో తలకు రంగేసుకోకు అని చెప్పినందుకు భర్త తలని నరికేసిన నరికేసిన భార్య. నందిగామలో పొరపాటున నిద్రలో కాళ్ళు వేసినందుకు భర్త రెండు కాళ్ళు ఎరగొట్టిన ఎరగొట్టిన భార్య. ఆవేశంలో ఉన్న భార్యలు, అజ్ఞాతంలో ఉన్న భర్తలు, అజ్ఞాతంలో ఉన్న భర్తలు. చూసావా పద్మారావు, ఇది పరిస్థితి. నేను భయపడలో తప్పలేదు కదా పద్మారావు, నేను భయపడలో తప్పలేదు కదా పద్మారావు. కాలం మారింది, పిల్లలు మారారు. మహిళలో కొన్ని నిద్ర లేచింది పద్మారావు, మహిళలో కొన్ని నిద్ర లేచింది పద్మారావు. నిద్ర లేస్తే లేవు, కానీ కాఫీ తాగమను లేకపోతే కూరగాయలు కోసుకోమను. ఇలాంటి పనికి రాని పనులు నా దగ్గర నడవవు. నేను నా భార్యకి రాని హడలు హడలు, అర్థమైందా? కాఫీ తీసుకురా అర్జెంట్గా. ఒక్క నిమిషం అండి, కాఫీ అండి. చూసావా, నిమిషం తిరగకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. అది నా భార్యకి నేనంటే హడలు మూర్తి. నువ్వెన్నైనా చెప్పమారావు, కానీ పిల్లానికి భయపడదు. ఏ పారా పనికి మాలనోడా, నువ్వు భయపడరా, నాకేం అవసరం రా. టైం టైం నేర్పిస్తాయి అన్ని. ఇప్పుడే అందిన తాజా వార్త, చీరాలలో నేనంటే నా భార్యకి హడలన్నందుకు ఆ భార్య హర్ట్ అయ్యి దీలో యాలకులకు బదులు ఎలకల పొడి కలిపిన భార్య, ఎలకల పొడి కలిపిన భార్య. తాగు తాగు. స్టార్ట్ అయింది డౌట్. ఇప్పుడు ఇది తాగాలా వద్దా? రష్మికి ఒకసారి తీరాకి చూడు. వాడిని పిలిచి తాగిపించండి, నేనెందుకు, నేనైతే ఖచ్చితంగా కలుపుతా, నేనైతే ఖచ్చితంగా కలుపుతా. వద్దులే, టీ చల్లారిపోయింది, ఎందుకు దాతా చల్లారిన టీ సాగద్దులే. ఏంటో అర్థం పర్థలేని కాపురాలు, అర్థం కర్థం లేని న్యూస్. అందరు కాపురాలు అలాగే ఉంటాయి, అందరు భార్యలు అలాగే ఉంటాయి. మొగుడిని బట్టి ఉంటది ఇక్కడ, మొగుడి స్టాండర్డ్ ఉంటే ఏ పిల్లమైన హడల్ హడల్ అలా వణకాలి. కాఫీ తాగైతే అది మాత్రం తాగలేను, అది మాత్రం తాగలేను. Hey!
ఇది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటే మైండ్ దొబ్బిందా నీకు? నీకు దొబ్బిందిరా మైండ్? బతకాలని లేదానే నీకు? నీకు బతకాలని లేదురా? ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా కళ్ళ ముందే తాళాలు పడేసి ఏవే తాళాలు తీసుకురా అంటావా నువ్వు? ముక్కులో పెట్టు అసలు. నిన్ను నువ్వు మూడు ముళ్ళేసే నేను ఆరు గుండ్లు పేల్చాను రా. ఇది కళ కానీ పగటి కళలు నిజం అవుతాయి చంద్ర. ఏం మేడం, అదే డౌట్ గా ఉంది, అదే డౌట్ గా ఉంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే భార్య కల్లో ఇంటి ఇంత వైలెంట్ గా వచ్చింది? పగ పట్టుకుని పగటి కళ్ళలో ఏమైనా వచ్చిందా? ముందే లేనిపోయిన దానికి టార్చర్ పెడతాను. అవేమన్నా మనసులో పెట్టుకుందా? అది మనసులో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నా జాగ్రత్తలు నేను ఉండడం బెటర్. గుడ్ గుడ్ గుడ్, మార్పు మంచిదే. ఇదే మన ఇల్లు. ఎస్ బాస్. ఏమండి, ఎవరండి వీళ్ళిద్దరు? నాకు బాడీ గార్డ్. మీరు బాడీ గార్డ్ పెట్టుకున్నారండి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదో చిన్న చిన్న దానికి భార్యలు హట్ అయ్యి మొగుడిని లేపేస్తున్నారట. అందుకే నా ముందు జాగ్రత్త కోసం నేను పెట్టుకున్నా. అంటే నేను మిమ్మల్ని చేస్తానండి. ఏమైనా చేయొచ్చు మేడం. మెట్ల మీద ఆయిల్ పోసి చంపొచ్చు, బాత్రూమ్ లో కరెంట్ షాక్ పెట్టొచ్చు, పడుకున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి చంపొచ్చు. చాలా సింపుల్ గా ఏమైనా చేయొచ్చు మేడం. అరే దరిద్రులారా, మీరు నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చారా, దానికి ఐడియాలు ఇవ్వడానికి వచ్చారా? లేని ఐడియాలు. ముందు వెళ్తాను, బయట పంపించేసండి. లేదు, నీ మీద నాకు నమ్మకం. రారేంటి, నీ మీద నాకు నమ్మకం వచ్చేంత వరకు వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళరు. ఏమండి అయ్యా, నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? మీరంటే నాకు ప్రాణం అండి. బ్రేకింగ్ న్యూస్, సూర్యాపేటలో భర్తే నా ప్రాణం, భర్తే నా ప్రాణం అంటూ ఆ భర్త ప్రాణం తీసిన భార్య. చూసావా, ఇప్పుడు నేను బాడీ గార్డ్ పెట్టుకోవడం తప్పు ఏమైనా ఉందా? నీ వార్తల మీద పిండం పెట్టా. ఎలా, నీకు భార్య పిల్లలు లేరా? లేరు. ఉంటే మేమెందుకు చెబుతాం? ఉంటే మేమెందుకు చెబుతాం? చిచిచి, నా కర్మ, నా కర్మ. పద్మారావు, బాడీ గార్డ్స్ పెట్టుకున్నావేంటి? అంటే టీవీలో కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది మూర్తి. అంటే భారీగా భయపడ్డావు అన్నమాట? దిగ్గు విడిచి చెప్తున్నాను మూర్తి, ఫస్ట్ టైం భయపడ్డా, ఫస్ట్ టైం భయపడ్డా. మైలాలోకం నిద్ర లేచింది అంటే లేస్తే రావని కాఫీలా పడుకుంటున్నాను. మైలాలోకం నిద్ర లేచింది అనుకున్నాను కానీ మననే లేపేస్తుంది అనుకోలేదు మహాదు. నువ్వేదో పేద ధైర్యవంతుడు అనుకున్నావు, నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరు పెడదాం అనుకున్నా, నాకంటే పిరుకోడు అనమాట. నాలు పిల్లి పులి చర్మం కప్పుకుంది అనమాట. నువ్వేమన్నా చెప్పు మూర్తి, ఈ బాడీ గార్డ్ మాత్రం మొదల. ఆగరా, పప్పులో ఉప్పు వేయమంటే వేయకుండా పోతావురా, ఈ రోజు నా చేతుల్లో చచ్చావు. మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నా, పరిగెత్తేస్తుందిగా, పరిగెత్తేస్తుందిగా. అంటే పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? చంపేస్తారాకండి బాస్, మేము మీకు దండం పెడతాండ. మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్దాం. ఓకే బాస్. ఇటు అరే, నేను కొద్దిగా అన్నం తినేస్తాను, అంతలోపు ఇక్కడే ఉండండి. భోంచేద్దురండి. ఏంటండి అది? పార్సల్ తెచ్చుకొని భోంచేస్తున్నా. మీరు బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడం ఏంటండి? ఏం చేయాలి మరి, టీవీలో ఏమేమో చెప్తున్నారు, నా జాగ్రత్త కూడా నేను తింటున్నా. కావాలని నువ్వు వండింది వాళ్ళకి పెట్టు, నేను మాత్రం తినా. దేవుడా, టీవీని పని చేయకుండా చేస్తాను. మనశ్శాంతి ఇప్పుడు సరిపోయింది మీకు? పదింటికి లేపమన్నాడు, పదింటికి లేపమన్నాడు, లేపుతావు లేపు. పదింటికి, పదింటికి లేపుతున్నాడు ఏంటి మరి? పదింటికి లేపుతున్నాడు ఏంటి మరి? అసలు మీలో సున్నితత్వం, అసలు మీలో సున్నితత్వం ఏమైంది, మానవత్వం ఏమైంది, ఆడతత్వం ఏమైంది మీ దగ్గర? మొత్తాన్ని సమాధి చేస్తే సరే, మీరు ఆడాలు కాదే తోడాల. మీరు ముందుకు రాకు, ముందుకు రాకు, నా గురించి నీకు తెలీదు, అటు కూర్చో, కూర్చోమని చెప్పండి. ఆ మాత్రం భయం ఉండాలి.
అమ్మా లేస్తుంది ఏదో లేస్తుంది, కూర్చోకడా, భయపడకండి, కూర్చుంది బా. ఇలా పరిగెత్తేస్తున్నారా అంటే మమ్మల్ని మీరు మీరు మామూలు కాదా? ఏమండి, ఇంకా బయట నుంచి చాలే గాని లోపల పడుకుందాం రండి. సరే నేను పడుకొని వస్తా, తెల్లారి కలుగుతాం, పడుకోండి. పద్ర ముగ్గురం కలిసి ముగ్గురం లోపలే పడుకుందాం. ఏమైంది, ఎలా వచ్చావు బెడ్రూమ్ లోకి? బాడీ కాస్ట్ తీసుకొస్తారేంటండి మీరు? నేను ఎక్కడ పడుకుంటే వాడు కూడా అక్కడే పడుకుంటారు. ఏంటండి సాడిజము, మిమ్మల్ని నేనేం చేస్తారండి? అంత అమాయకమైన ముఖాన్ని చూడండి. ఆ టీవీలో వచ్చే ముఖాలు కూడా నీకంటే అమాయకంగానే ఉన్నాయి. నువ్వు వీడ కనుక సాడిజంగా మాట్లాడావనుకో, ఇప్పుడు నేను చంపేస్తాను. ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వస్తుందని చెప్పేని నీ బాడీ గట్టి పెట్టుకుంది వచ్చిందిగా అమ్మో. ఇప్పుడు నీ పక్కన కాదు కదా బెడ్రూమ్ లో కాదు, భార్య పక్కనే పడుకును, భార్య ఘాట్తోనే పడుకుంటా. ఎలాగైనా చావు అమ్మా, రండి పడుకుందాం రే. నా మీద చెరో కాలేయండి రాజు, నా మీద చెరో కాలేయండి రాజు. సారీ బాస్, మేము అలాంటి వాళ్ళం కాదు. దరిద్రులారా, రక్షణ కోసం కాలేమన్నారా, రొమాన్స్ కోసం కాదురా. అది ఎక్కడ వచ్చి అటాక్ చేస్తుందని నా భయం రా. అయితే ఓకే బాస్, వేసుకుంట్రా. పద్మారావు ఏంటి భార్యను వదిలేసి బాడీ గార్డ్ మధ్యలో పడుకున్నాడు? మూర్తి నువ్వా? మా ఆవిడ ఎక్కడ అటాక్ చేసిందో అని చెప్పి నేను కొట్టాను మూర్తి. అరే భార్య వల్ల నాకు భయం 10 కేజీలో ఉందిరా, కానీ నీకు 10 టన్నులు ఉందిరా దరిద్రుడా. సారీ మూర్తి. కుక్కని సారీ అంటే సారీ. రండ్రా మనం పడుకుందాం, వాడు వస్తాడు మనకేం తెలుసు. పడుకోవద్దు, మొగాళ్ళకు పాడెక్కినట్టే వాళ్ళంతా ఒకటైపోయారు. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు? చూడలేక లేదు, టైం లేదు, వాళ్ళు చంపేస్తారు. వీసాలు ఉంటే విమానంలో వెళ్ళండి, లేకపోతే సముద్రంలో వెళ్ళండి. తెల్లారే వరకు దేశం దాటి మొగాళ్ళంతా పారిపోండి. పారిపోతు వాళ్ళంతా ఏకమయ్యారు. అయ్యారా? అయ్యారు, పారిపోండి. ఏమండి ఏం చదువుతున్నారు? అటెన్స్ గారు పిల్లం లేని దేశానికి వెతకాలి. రోజా గారు, కానీ రియల్ లైఫ్ లో కూడా ఆ మాత్రం భయం ఉండాలి. ఏంటి 10 గంటలకి లేపుతారా? ఏదో 5 గంటలకి లేపినట్టు చూడు రష్మి. రష్మి నువ్వు నిజంగా ఇలా మాట్లాడితే నిజం అనుకొని చేసుకునేవాడు భయపడతాడు. నిజమే రోజా గారు, నాకు పప్పులు ఉప్పు కావాలి. దానికి చంపేస్తావా? తెలీదు ఆ మూడు బట్టి. అబ్బో మరి 10 గంటకి లేపి మళ్ళీ పప్పులు ఉప్పు లేకుండా ఉంటే మరి పిచ్చెక్తుంది కదా రోజా గారు. కాదు రష్మిని చేసుకోవాలని ఎవరన్నా అనుకుంటే కొంచెం ఆలోచించండి. అయితే బాగుంది చంద్ర, చాలా బాగుంది. అత్తి పండుగనే నువ్వే ఎక్కువ భయపడి పర్ఫార్మెన్స్ అంతా ఈసారి నీదే. నేనేమనుకున్నానంటే సాడిజం తగ్గించుకుంటామేమో అనుకున్నా, కానీ గన్మ్యాన్ తెచ్చుకొని సాడిజం పెంచుతాం అనుకోలే. చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. నాగబాబు సార్, మీరు పప్పులో ఉప్పు వేస్తారో ఏరా? అలా కాదు రష్మి, ఇప్పుడు కొత్త డౌట్ పెట్టేయండి చంద్ర, భయంగా ఉంది నాకు కూడా. సో ఇప్పుడంటే నాకు అర్థమైంది ఏంటంటే చంద్ర భయానికి ఒక అర్థం ఉంది. నేను కూడా రేపు బాడీ గార్డ్ పెట్టుకొని ఇటుకోడు పెట్టుకుంటా బాడీ గార్డ్. నేను కూడా నమ్మలేను చంద్ర, ఈ రోజు నుంచి నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. అంటే అంటే అసలు ఆడవాళ్ళని చూస్తేనే భయం వేసేలా చేసావు. నేనేమన్నా అన్నా రష్మినే అనింది కరెక్ట్, నరకేయాలి ఇప్పుడు చేయాలి. నేనేం అనలేదు. ఏమో ఈ చంద్ర చేసే స్కిట్లకి ఎప్పుడో నీ సిరాకు దెబ్బి పక్కనే దొరికాడు కదా ఒకటి అనుకో. లేనిపోయి నాకెందుకు తీసుకు, ఎప్పుడు నాకు సెక్యూరిటీ పెట్టండి సేఫ్టీగా. ఆ రేష్మి చుట్టూ కొందరు పెట్టండి బయట రాయకుండా. చంద్ర నువ్వు కూడా పెట్టుకో. ఇది భర్తలందరికీ ఒక డౌట్. డౌట్ ఎంత సాఫ్ట్వేర్ అయినా చిరాకు దొబ్బితే ఏదైనా చేయగలుగుతుంది, తర్వాత జైలు అవుతుందా కేసులు అవుతాయా సెకండరీ. ముందు ఇటు ఉంటాడు సార్.
నిజంగా ఎన్ని చేసి తెలుసా మంచోళ్ళు, నిజంగా ఆడోళ్ళు మన ఎన్ని అదవేషాలు, ఎన్ని రోజులకి మమ్మల్ని గుర్తించారు చెప్పు నాగబాబు గారికి. ఆడవాళ్ళ చాలా గొప్పవాళ్ళు, మనవాళ్ళ కరువు ఇవ్వాలి. సత్తి పండుది కొంచెం ఫాలో అవుతున్నాను నేను, కొంచెం భయపడటమే బెటర్. బాగా చేసావు చంద్ర, బాగా ఎంటర్టైన్ చేసావు, గుడ్. థాంక్యూ.